జడ ఏం పేరు నాయన అన్న, అంటే స్వామి నా పేరు వంశీరెడ్డి, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నాడు. నేను అన్నాను నువ్వు క్రిస్టియన్ కాదు, నువ్వు హిందూ కాదు, నువ్వు 50-50 అన్నాడు. ఏమండి అన్నాడు, నువ్వు ఆలోచించినానా, క్రైస్తవంలో కులం లేదంటారు, రెడ్డి అంటున్నావు, రెడ్డి బిలాంగ్స్ టు ఏ కమ్యూనిటీ ఇన్ హిందూ సనాతన ధర్మ, ఓకే యూఆర్ నాట్ రెడ్డి అండ్ వంశీ ఎవరి పేరు, కృష్ణుడు పేరు, వాడు చెప్పాడు రైట్. సో నువ్వు బాప్టిజం తీసుకున్నావా, ఆ తీసుకున్నాను, అప్పుడు ఏదో పేరు పెట్టుంటారుగా, ఆ పేరు చెప్పు అన్న, పౌల్ రాజ్, వెరీ గుడ్, నన్ను తీస్తావు, వెరీ గుడ్. సో అతను చచ్చిపోయాడు, వంశీరెడ్డి చచ్చిపోయాడు, కాబట్టి చచ్చిపోయిన వాడు ఉంచి ఇంక మాట్లాడకూడదు, ఆ పేరే చెప్పాలి. ఆల్రెడీ వంశీరెడ్డి అనేవాడు చచ్చిపోయాడు, నువ్వు ఎవరినో నమ్మావు, ఆ నమ్మింది ఏదో నువ్వు తీసుకున్నావు, దట్స్ అప్ టు యూ. కాబట్టి నువ్వు ఆ పేరు పెట్టుకో, నువ్వు నమ్మిన పుస్తకంలో ఏ పేర్లు ఉన్నాయి కదా అవి పెట్టుకో, నువ్వు జనాన్ని మోసం చేస్తున్నావు ఇదే పేరుతో, అలాగే నిన్ను మోసం చేసుకుంటున్నావు, మీ దేవుని కూడా మోసం చేస్తున్నావు, నమ్మిన దేవుని కూడా ఇప్పుడు నమ్మిన ముగ్గురు మోసం చేస్తున్నావు, యు ఆర్ చీటింగ్ యువర్ గాడ్ అండ్ సొసైటీ అని వస్తారు. అవును. సో హౌ యూ కెన్ సీ యువర్ క్రిస్టియన్ అన్లెస్ యూ చేంజ్ యువర్ నేమ్ అకార్డింగ్ టు యువర్ రిలీజియన్. అవును. నెంబర్ వన్, ఆ మార్చుకోమని ఏం లేదండి అన్నారు. అవునా? షేక్ అబ్దుల్లా అన్న, మైండ్ లో ఏమొస్తుంది? ముసల్మాన్ అని వస్తుంది. అవును. సుబ్బరాయ శర్మ, మైండ్ లో ఏమొస్తుంది? ఒక హిందూ పంతుడు. అవునా? మనోహర్. సో ఈ పేరు నువ్వు ఏది నమ్మేవో దానికి తగ్గట్టు ఉండాలి. నువ్వు సుబ్బరాయ శర్మ, నేను ముస్లిం అంటే మ్యాచ్ అవుద్దా? మ్యాచ్ కాదు కదా. కాబట్టి మీరు జనాన్ని మోసం చేస్తున్నారు. నువ్వు సర్టిఫికెట్ లో కూడా నీ పేరు పాతది మార్చేసి, అంటే సర్టిఫికెట్ లో మార్చలేం కదండి, కష్టం కదండి అన్నాడు. అదేమిటయా, మీ దేవుడు మీ కోసం మేకులు కొట్టుకుని అంత కష్టపడితే నీ మాత్రం కష్టపడలేవా? కష్టపడు, ఆయన ఇష్టపడ్డావు కాబట్టి కష్టపడు అని చెప్పాడు. సో వాడు పాపం చాలా చక్కగా నిజాయితీగా వాడి పేరు చెప్పాడు ఫోన్లో. సో అందువల్ల దురదృష్టం ఏంటంటే వీళ్ళు ముసిగేసుకున్నారు. అవునండి, ముసిగేసుకున్నారు. హిందూ పేరుతో చలామణి అయిపోతుంటారు, సర్టిఫికెట్ లో అవే పేర్లు ఉంటాయి, మళ్ళీ చర్చికి వెళ్తుంటాడు. దానికి పెద్ద ఉదాహరణ మన టీటీడీఏ. మరి టీటీడీలో 1500 మంది ఉన్నారండి, 1500 మంది. ఎంత వాళ్ళకి సిగ్గు లేదు అనుకోండి, ఎలా అయినా మోసం చేసి బతికేస్తారు. మనకు ఉండాలిగా సిగ్గు, నేను వాళ్ళ ప్రసాదం తినవు, వాళ్ళ దేవుడు వద్దు, మరి జీతం ఎందుకు, నీకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైతే నీ దేవుడిని నమ్మరో వాళ్ళు వేసిన ఉండిలో డబ్బులు, నీకు సిగ్గులే డబ్బులు తీసుకోవడానికి. నీ యువ గారికి లైవ్ లో చెప్పా, సింగాల గారికి, వాళ్ళకి దేవుడు వద్దు, ప్రసాదం వద్దు, వెహికల్స్ కావాలి, డబ్బులు కావాలి. దేవుడు వద్దు అన్నవాడు అక్కడే ఎందుకు జాయిన్ చేయాలి?